కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుతో రైతులకు తీవ్ర నష్టం జరుగుతుండటంతో రైతులకు న్యాయం జరగాలని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నిమ్మక జయకృష్ణ ఆధ్వర్యంలో రైతు కోసం తెలుగుదేశం కార్యక్రమం చేపట్టారు. స్థానిక కార్గిల్ సెంటర్ నుండి ఆర్డీఓ కార్యాలయానికి భారీ ర్యాలీగా చేరుకుని ఆర్డీఓ కుమార్కి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ జయకృష్ణతో పాటు రాష్ట్ర కార్యదర్శి కన్నెన అప్పలనాయుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతు కమిటీ వైస్ ప్రెసిడెంట్ కన్నపు వెంకటరమణమూర్తి, పాలకొండ టౌన్ ప్రెసిడెంట్ గంటా సంతోష్ కుమార్, గండి రామినాయుడు, వారడ సుమంత్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. తోటపల్లి ఎడమ కాలువ ఆధునీకరణ పూర్తిగా నిలిచిపోయాయి. పాలకొండ మండలం వీరఘట్టం మండల రైతులందరికీ కూడా ఉపయోగంగా ఉన్నటువంటి ఈ ఆధునీకరణ పనులు మరి అర్ధాంతరంగా ఆగిపోయాయి. అలాగే భావిని మండలం సంబంధించి కొండలోవ గడ్డ, ఇది లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కి చంద్రబాబు నాయుడు గారు మంజూరు చేశారు. అలాగే వడ్డంగి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, ఈ స్కీమ్కి కూడా చంద్రబాబు నాయుడు గారు డబ్బులు మంజూరు చేశారు. అయితే 2019 తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ఆధునీకరణ అలాగే ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ అన్నిటికి కూడా నిధులు ఆగిపోయాయి. మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ప్రాజెక్ట్ పనులన్నీ కూడా నిలుపుదల చేయడం చాలా బాధాకరం. దీన్ని తెలుగుదేశం పార్టీ తరఫున ఈరోజు తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి ఈరోజు రైతులకు సంబంధించి గిట్టుబాటు ధర, వరికి మద్దతు ధర అడుగుతున్నాం. ఎవరైతే ధాన్యం కొనుగోలు చేశారో వారందరికీ కూడా డబ్బులు కూడా సకాలంలో పడలేనటువంటి పరిస్థితి. అలాగే మొక్కజొన్న రైతులు కూడా భావిని మండలంలో కానీ పాలకొండ నియోజకవర్గంలో చాలా రైతులు పండించారు. ఆ రైతులు ఎవరికి కూడా డబ్బులు పడలేదు. వాటి నుంచి కూడా ఈరోజు పాలకొండ నియోజకవర్గంలో ఆర్డీఓ ఆఫీస్ ఎదుట ధర్నా చేయడం జరిగింది. మా సమస్యలన్నింటినీ కూడా అధికార యంత్రాంగం మరి న్యాయం చేస్తారని ఈ పత్రికాముఖంగా అడుగుతున్నాను.